కడప జిల్లా వొంటిమిట్ట మండలంలో బాదుడే బాదుడు కార్యక్రమంలో స్థానిక టీడీపీ నేతలు పాల్గొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక నిత్యావసర ధరలు అధికంగా పెరిగిపోయాయని మండిపడ్డారు. పెట్రోల్, గ్యాస్, ఇసుక, విద్యుత్, చెత్త పన్ను ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయన్నారు. రాజంపేట నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు వెంకటరమణ పాల్గొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఉన్నామని ఆయన అన్నారు. మీ వైఖరి మారకపోతే ప్రజలు తగిన మూల్యం చెల్లిస్తాను అని ఆయన మీడియా పరంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బొబ్బిలి రాయుడు, ఈశ్వరయ్య, ఏ వెంకట సుబ్బారెడ్డి పాల్గొన్నారు. నాయకులు, కార్యకర్తలు అందరూ బాదరే బాదు కార్యక్రమానికి నిశ్చయిస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం అధిక ధరలు పెంచి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఇన్నిసార్లు మాత్రం పెంచడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ తొందరగా డీజిల్, పెట్రోల్, నెట్రోల్, డీజిల్, గ్యాస్ అన్ని పెంచడం వల్ల, అధిక ధరలు పెంచడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ ముఖ్యమంత్రి తెలుసుకొని ఇప్పటికన్నా తగ్గియాలని చెప్పి కోరుతున్నాము. ఇసుక కూడా ఇప్పుడు అందుబాటు లేక ఇల్లు కట్టేవాళ్ళు కానీ, పనులు చేసుకునేవాళ్ళు కానీ, కూలినారి చేసుకునే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. రోడ్ల మీదకి వచ్చి వాళ్ళే మీకు బుద్ధి చెప్పే రోజు వస్తుందని కోరుతున్నాను.